వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ష్యూర్ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మధుమేహం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షుగర్ వ్యాధిగ్రస్తులు కంటి సమస్యలతో ఎదుర్కొంటున్న పలు విషయాలను డాక్టర్ తాళ్ళూరు మౌళీకృష్ణ వెల్లడించారు. షుగర్ వ్యాధిగ్రస్తులు తన బ్లడ్ షుగర్స్ లెవెల్స్ చూసుకోవాలని తెలుసు, కానీ కంటి పరీక్ష చేసుకోవాలని ఎవరికి తెలియదు. ఈ ర్యాలీ వల్ల తన బ్లడ్ షుగర్ లెవెల్తో పాటు కంటి పరీక్ష కూడా చేయించుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో తెనాలి ప్రజలకు ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది. తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న పలు రకాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ సూపరింటెండెంట్ పిఎస్ మాధవరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కొత్తపేటలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న బ్యాంకింగ్ సేవలను వివరించారు. సమావేశంలో పలువురు పోస్టల్ అధికారులు పాల్గొన్నారు. తపాలా శాఖ ప్రజలతో అనుసంధానమై ప్రతి ఒక్క విషయం దీంట్లో జరిగేటువంటి ప్రజలకి ప్రజాభవన కార్యక్రమాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేదానికి రకరకాల ప్రోగ్రాములు పెట్టినారు. దాంట్లో ఒకటి మ్యాసివ్ క్యాంపెయిన్, అంటే రాజకీయ ప్రముఖుల్ని వాళ్ళ ద్వారా ప్రజల్లోకి మా శాఖ యొక్క అంశాలను లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించేదానికి, ఇంకొకటి ఏంటంటే మనకి మొత్తం భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలని, ఆ ప్రథమ స్థానం వచ్చేదానికి తగిన విధమైన మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. తర్వాత ప్రాస్పెరిటీ ఓవర్ డెస్టినీ అని. మనిషి ఆయుక్షీణానికి, అనారోగ్యానికి కారణమైన మధుమేహం నుండి ప్రతి ఒక్కరూ అవగాహనతో రక్షింపబడతారని డాక్టర్ ఎస్వి కృష్ణారావు పేర్కొన్నారు. ప్రపంచ మధుమేహ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక కృష్ణా మెడికల్ నందు మధుమేహంతో సుఖమయ జీవితం ఎలా అనే పుస్తకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్వి కృష్ణారావు ప్రజలు మధుమేహ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనారోగ్యానికి గురి చేస్తున్నటువంటి మధుమేహ వ్యాధిపై అందరికీ అవగాహన అవసరం. మన దేశంలో 65 మిలియన్ల పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. 10 సంవత్సరం 10 లక్షల మంది ఈ మధుమేహంతో చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఈ వ్యాధిని నియంత్రిస్తే కానీ మానవాళికి అనారోగ్యానికి గురి చేసే ఈ వ్యాధిని అరికట్టలేము. కాబట్టి ముఖ్యంగా మధుమేహ నివారణలో ముఖ్యంగా ఆహార నియమాలు, అధిక బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నియంత్రణతో పాటు ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకుండా వారి పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు పావులూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కొల్లావారి వీధిలోని శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్ల పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి వెంకటరావు, వెలగా నాగార్జున, వెలగా వెంకటరావు, ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, ఎల్ రవి తదితరులు పాల్గొన్నారు. పుట్టినటువంటి ఊర్లో ఒక చిన్న కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలనేటటువంటి సదాశయంతో నన్ను ముందుకు నడిపినటువంటి వారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు. ఆ వెలగా వెంకటప్పయ్య గారి స్మారకార్థం కూడా ప్రతి సంవత్సరం మేము కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ రోజున వాళ్ళ పిల్లలు ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే అంశాన్ని మేము పిల్లల కోసం ప్రతి సంవత్సరం ఒక ధార్మిక ఉపన్యాసాన్ని, ఒక ఆదర్శమైనటువంటి దంపతుల్ని, విద్యార్థిని విద్యార్థులకు పరిచయం చేయడం కొన్ని సంవత్సరాలు నేను జరుగుతూ ఉంది. పిల్లల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కష్టపడి వాళ్ళని చదివించి వాళ్ళ ప్రయోజకులను చేసినటువంటి వెంకటప్పయ్య గారు, అలాగే గ్రంథాలయాలకి అనేక సేవలు అందించి గ్రంథాలయ గాంధీగా పేరొందినటువంటి వెంకటప్పయ్య గారిని గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. మనిషి జీవితం ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉందని, దీనిని గుర్తెరిగి మెలిగిన వారు జీవితంలో అన్నింటా ఉన్నతంగా ఎదుగుతారని శ్రీ అమ్మా భగవాన్ సేవా సమితి సభ్యులు పి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నందులపేటలోని అమ్మా భగవాన్ ధ్యాన మందిరం వద్ద నుండి పట్టణంలో నగర సంకీర్తన కోలాహలంగా నిర్వహించారు. కోలాటం, భక్తి గీతాలతో పురవీధుల్లో అమ్మా భగవాన్ భక్తులు పల్లకి సేవ కనుల పండుగగా నిర్వహించారు. ఊరేగింపు అనంతరం ధ్యాన మందిరం వద్ద పుష్పయాగం చేశారు. కార్యక్రమంలో ఎంఎస్ చార్లీ, రామ్మోహన్ రావు, దుర్గా ప్రసాద్, రమణ, యుగంధర్, సీతారామయ్య, రామలక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ అమ్మా భగవాన్ యొక్క కృతజ్ఞతా దినోత్సవం. ఈరోజు మనమందరం కూడా ప్రతి ఒక్క ఈ అక్కడ పంచభూతాలకి భగవంతుడికి మనకి ప్రతిరోజు సహాయం చేసే అందరికీ మనము కృతజ్ఞత తెలియజేసుకునే రోజు. ఆ వేడుకలు ఈరోజు మనము ఇక్కడ అమ్మ భగవాన్ ధ్యాన మందిరంలో ఈరోజు ఈ ఊరేగింపు ద్వారా మనము అందరం కూడా ఆ ఊరేగింపులో ఈ వేడుకలన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇది ఎట్లా అంటే మనిషి మనిషికి సహాయం చేసి అందరూ ఒకరి సహాయంతో ఒకరు జీవిస్తున్నారు. పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బురిపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్లో గురువారం 14వ ధార్మిక ఉపన్యాసం మరియు ఆదర్శ దంపతుల పురస్కార ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. తల్లిదండ్రుల ప్రాధాన్యతతో కూడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కల్లం హరనాథరెడ్డి, లంకా సత్యనారాయణ, పావులూరి శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేదాంత తత్వ సారవంతం మెదడులో ఉంటే అది పొంగి పొర్లి ముందుకి మృదురుగా భాషిల్లుతోంది. తనను భావతరంగ తరణిత వాక్షరి పీయూష మంజూష పెదవి బిగువు. ఆయన యొక్క పెదవి బిగువును చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది? మహామహాశాస్త్ర విషయాలు వేదాంత సారాలు వంట పట్టించుకున్న సారము లోపల ఉండగా ఎంత అవసరమో బయటికి ప్రజలను బట్టి వాళ్ళ నాడిని బట్టి అందించేటటువంటి ఆర్ష సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరిలో నెలకొల్పడం చేసినటువంటి వీరి కృషికి సదా మనం రుణపడి ఉంటామని చెప్పి మరి వీరి యొక్క సేవలు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వారి కోసం కాకుండా లోక కళ్యాణం కోసం పరోపకారం కోసం సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇసుక కొరతను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15-16 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో నిరసనలు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్ వెల్లడి. ఇసుకపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షకు అన్ని వర్గాల మద్దతు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్. ఘనంగా భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ జయంతి వేడుకలు. నూతన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పోస్టల్ సూపరింటెండెంట్ పిఎస్ మాధవరావు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.